పేదలకు వెన్నుదన్నుగా ఉండి వారి అభ్యున్నతి పాటుపడే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుపై పీలేల్లో జరిగే బహిరంగ సభలో స్పష్టత ఇస్తామని ఇప్పటికే ప్రకృష్ణ ఆనందయ్య యాదవ్ పార్టీ వెనుక ఎవరున్నారని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీసీ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ నెల 24వ తేదీ పీలేరునందు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీల బహిరంగ సభ నిర్వహణపై ఆనందయ్యతో పలుమార్లు మాట్లాడడం జరిగిందని వెల్లడించారు. నిరుపేదలు, బీసీ అభ్యున్నతి కోసం, సమాజంలో వెనుకబడిన వర్గాల వారి కోసం నూతన పార్టీ ఆవశ్యకపై రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు, యాదవ సామాజిక వర్గ పెద్దలతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడడం జరిగిందని వివరించారు. దీంట్లో ముఖ్యమైన ప్రధాన అంశం ఏంటంటే గత కొద్ది రోజులుగా బడుగు బలహీన పేద ప్రజల గురించి మేము ఒక చైతన్యం అనేటువంటిది తీసుకురావాలని చెప్పి మాట్లాడుకుంటూ గత 22వ తేదీన మేము ఒక మదనపల్లిలో డివిజన్ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొంతమంది మా యాదవ కులస్తులను నేను గత 5 నెలల నుంచి మాట్లాడుతూ పిలవడం జరిగింది. వాళ్ళని పీలేరు అక్టోబర్ 24వ తేదీన పీలేరులో జరగబోయే ఒక బీసీ సభ కూడా ఆహ్వానించి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమైందంటే వాళ్ళు నాతో మాట్లాడుతూనే అనుకోని అనూహ్య పరిణామాల మధ్య నిన్న 2 రోజుల క్రితం ఆనందయ్య అనేటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం పేపర్ తీసుకున్నటువంటి లాక యంగలరావు విజయవాడలో ఉంటున్నటువంటి వ్యక్తి అతను యాదవ సంఘం అధ్యక్షుడిగా పేరు చెప్పుకుంటూ బతుకుతున్నారు అక్కడ. మరి వాళ్ళందరూ మేము చేసేటువంటి కార్యక్రమం ఏందనేది కూడా వాళ్ళకు తెలుసు. అందరితో నేను మాట్లాడడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత యాదవ రాజకీయ పార్టీ పెడుతున్నామని చెప్పి